శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం సింహరాశి వారికి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఎటువంటి సత్ఫలితాలు ఉన్నాయి మంచి ఫలితాలు ఇంకా బాగా రావాలి అంటే మనం ఏ దైవారాధ ఏ దైవతారాధన చేసుకోవాలి అలాగే సింహరాశి వారు చేయవలసిన ముఖ్యమైన పనులేమిటి చేయకూడనివి ఏమిటి ఇవన్నీ ఒకసారి పరిశీలించుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు జన్మరవి సంచారం రెండింటి కుజుబుద్ధుల సంచారం మూడింటి శుక్రుడు సంచారం అలాగే నాలుగింటి కేతువు సంచారం ఇక షష్ఠ స్థానంలో ఆరింట స్థానంలో శని సంచారం గురువు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రీకరించి భాద్రపద మాసం అలాగే సెప్టెంబర్ మాసంలోనూ మళ్ళా కుంభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అతిచారంతో కుంభరాశిలోకి ప్రవేశించాడు కదా మొన్నటిదాకాను ఇప్పుడు మళ్ళా వెనక్కి వచ్చి మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఆయన కూడా వక్రగతిలో ఉన్నాడు దీనివల్ల ఏమిటండి ఇబ్బందులు అంటే మీకేం పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు కానీ మీకే కోపం ఎక్కువయ్యి అందరి మీద గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు చిన్న చిన్న ఉష్ణ బాధలు ఉంటాయి వ్యాపారం బంగారం వెండి రత్నాలు వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారం పుంజుకుంటుంది ఎరువులకు సంబంధించినవి ఔషధాలకు సంబంధించినవి వ్యాపారస్తులందరూ కూడా చాలా బాగుంటుంది ఇక సింహరాశికి చెందిన వైద్య వృత్తి వారైతే కనుక వారికి కూడా వ్యాపారం పుంజుకుంటుంది అయితే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మీకు కోపం పెరగడం వలన చేతికి వచ్చినవి కొంత ఆశాజనకంగా అనిపించి ఉత్సాహంగా ఉంటే మీ కోపం వలన కొన్ని కొన్ని వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి చేత రెండింట కుజుడు వల్ల మాట స్పీడు తూలనాడిపోయే అవకాశం ఉంది చేత మాటని అదుపులో ఉంచుకోవడం అనేది మంచిది ఇక మూడింట శుక్రుడు చక్కగా బాగుంది నాలుగింట కేతువు అయితే ఈ కేతువు వలన విద్యార్థులకి చదువులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చదివింది బుర్రకెక్కకుండా మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు బాగా ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే కొత్తగా ఉద్యోగంలో ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి ఈ కేతు వల్ల ఏంటంటే ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం మళ్ళీ కొత్త ఉద్యోగంలో జారాలని తొందరగా మనసుని పరిగెట్టించడం ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే ఇక ఇతరత్ర వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైనా ఉంటే గనక ఈ చతుర్థస్థాన కేతు వల్ల చిన్న చిన్న ఇబ్బందులైతే ఎదురవుతాయి అలాగే సింహరాశి వారికి షష్ట శని గురుడు అంటే కొంచెం ఉదర సంబంధిత ఇబ్బందులతోటి ఉష్ణ బాధలతోటి కొంచెం ఇబ్బంది పడతారు ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళా సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి రవి కన్యారాశిలోకి సంచారం వలన అక్కడి నుంచి మళ్ళా కూడా కొంత హెల్త్ సంబంధమైన ఇబ్బందులు అయితే కొంత ఉంటాయి మరి పెద్ద పెద్దవి ఏమీ ఉండవు మరీ అనారోగ్యాలు ఉండి బాగా వృద్ధులైతే కనుక వారికి తప్పించి మిగిలిన వారు ఎవరికి కూడా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైతే ఏదీ లేదు చేత సింహరాశి వారు ఈ మాసం అంతా కూడా గణపతి నవరాత్రులు సెప్టెంబర్ పదో తారీఖు నుంచి గణపతి ఆరాధన చేసుకుంటూ విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటూ ఆది హృదయాన్ని పారాయణ చేయడం వలన సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన కూడా ఈ రవి వల్ల సింహరాశి కన్యారాశిలో సంచారం వలన వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి షష్టస్థానంలో శని గురువుల వల్ల ఏ అనారోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోతాయి విద్యార్థులకు కూడా ఆదిత్య హృదయం పఠించడం వలన మానసిక ఉత్తేజం కలిగి చక్కగా ధైర్యం వచ్చి చదువులో ముందంజలో ఉంటారు విదేశీయానాలు కలిసి వస్తాయి వారు కూడా చక్కగా ఆంజనేయ స్వామికి విదేశీయానాలకు వెళ్ళేవారు ఎవరైనా కొత్తగా వెళ్ళేవారు ఎవరైనా విద్యార్థులు ఉంటే గనుక హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి అలాగే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఉద్యోగస్తులు కొత్తగా ఎవరికైనా ఉద్యోగం అపాయింట్మెంట్ ఇంకా రాలేదు అనుకుంటే కూడా వారు కూడా కార్యసిద్ధికే హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి మొత్తం మీద కనుక మనం పరిశీలిస్తే సింహరాశిలో దశమరాహు వలన కొంతమంది ఇళ్లల్లో పిల్లలకి తండ్రికి వాదనలు ఎదురవుతూ ఉంటాయి పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని చికాకు పెడుతూ ఉంటాయి అందుకని సింహరాశి వారందరూ కూడా అటు అందరికీ ఇంట్లో ఆరోగ్యం బాగుండడానికి మీకు ఆరోగ్యం బాగుండడానికి పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా తిరగడానికి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సంతోషంగా ఉండడానికి అన్ని కార్యసిద్ధులకి కూడా హనుమాన్ చాలీసాని అలాగే ఆది హృదయాన్ని పారాయణ చేసుకుని విష్ణుశాస్త్రం చదువుకోవడం వలన అందరికీ కూడా సౌఫలితాలు లభిస్తాయి స్వస్తి